నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనం మదీనా నుంచి చార్మల్కి వెళ్ళే రూట్లో ఉన్నామండి. అక్కడ గుల్జర్ చౌజ్ అనే దగ్గర తెలంగాణ జెమ్స్ అండ్ పెరల్స్ ఉన్నాయి. ఆ షాప్కి అయితే మనం వచ్చేసాము. ఇప్పుడు అక్కడ కరుంగని మాల గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు. అసలు దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎవరెవరు వేసుకోవాలి, బాయ్స్ వేసుకోవచ్చా, గర్ల్స్ వేసుకోవచ్చా, ఎందుకు వేసుకుంటారు, దాన్ని ఏ విధంగా వాడుకోవాలి, ఏంటి అనేది మనం తెలుసుకుందాం షాప్ వాళ్ళని అడిగి. కరుంగలి మాల గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు, బాయ్స్ వేసుకోవచ్చా, గర్ల్స్ వేసుకోవచ్చా, అసలు ఎవరు వేసుకోవాలి, ఎలాంటి అప్పుడు యూజ్ చేయాలి, ఒరిజినల్స్ ఎక్కడ దొరుకుతాయి, ఒరిజినల్ ఇది అవునా కాదని ఎలా తెలుసుకోవాలి, ఇవన్నిటికీ క్వశ్చన్స్కి మన ఆన్సర్ దొరికేసిందండి తెలంగాణ జెమ్స్ అండ్ పెరల్స్లో. కాబట్టి మనం ఇక్కడికి వచ్చేసాము. ఒకసారి మనల్ని అడిగి కనుక్కుందాం ఎలా యూజ్ చేయాలి, ఏంటి, ఒరిజినల్ ఎలా కనుక్కోవాలి అండ్ నాట్ ఓన్లీ కరుంగలి మాల గురించే కాకుండా దాని యొక్క హిస్టరీ కూడా తెలుసుకుందాం. ఆ హిస్టరీ కాకుండా జెమ్స్ ఇంకా ఎలాంటి జెమ్స్ ఉన్నాయి, ఎలాంటి పెరల్స్ ఉన్నాయి, అవి కూడా తెలుసుకుని వచ్చేయండి. నమస్కారం. బయట మేము విన్నాము తెలంగాణ జెమ్స్ అండ్ పెరల్స్ లో ఒరిజినల్స్ దొరుకుతాయి, పెరల్స్ అన్ని కూడా జెమ్స్ అండ్ కరుంగలి మాల కూడా చాలా ఒరిజినల్ ఉంటుంది అని విన్నాను. సో మాకు అది ఎలా యూజ్ చేయాలి, ఏంటి, అది ఒరిజినల్ కాదా, ఎలా కనుక్కోవాలి అనేది మాకు చెప్తే మా ఆడియన్స్ కూడా తెలుసుకుంటారు. ఓకే మేడం, ఇది కరుంగలి మాల బయట మీకు చాలా డూప్లికేట్ అనేది దొరుకుతుంది. ఏ షాప్కి వెళ్ళాను కూడా మీకు కరుంగలి మాల 500-600-1000 రూపీస్ లోపు కూడా ఇస్తున్నారు. యాక్చువల్లీ ఒరిజినల్ కరుంగలి మాల మనం చెక్ చేయడానికి చాలా ఉన్నాయి, 4 టైప్స్ ఆఫ్ టెస్టింగ్ చేయాలి. మన దగ్గర చాలా స్టాక్ వచ్చిన దాలో కరుంగలి మాల ల్యాబ్ టెస్టింగ్ చేసే మనం సేల్ చేస్తాం. అందుకనే మేము బయట మేము ప్రతి ఎవరు అడిగా ఒరిజినలే మేము సేల్ చేస్తున్నాము. ఈవెన్ డూప్లికేట్ ఒక్క పూస డూప్లికేట్ ఉన్నా కూడా మేము డబల్ అమౌంట్ రీఫండ్ చేస్తున్నామని ప్రతి ఒక్కరు చెప్పాం. దానిలో మనం ఫస్ట్ విధంగా చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే వాటర్ టెస్టింగ్ అన్నట్టు. కరుంగలి మాలని ఫస్ట్ వాటర్లో మనం 5 మినిట్స్ స్టోర్ చేస్తే దాని కలర్ అనేది మనకు తెలిసిపోతుంది, ఇది ఒరిజినలా కాదా డూప్లికేటా అని మనం మెయిన్గా అదే తెలుసుకుంటాం. ఈవెన్ మనం టెస్టింగ్ కూడా చేసి ల్యాబ్ టెస్టింగ్తో పాటు మనం సేల్ చేస్తాము. ఇది కలర్ ఆరెంజ్ కలర్కి వచ్చేస్తుంది, ప్యూర్ మనకు కలర్ చేంజ్ అయిపోతుంది. ఈవెన్ మనము ఒరిజినల్ విత్ ల్యాబ్ సర్టిఫికేట్తోనే మనం సేల్ చేస్తాం. ఈవెన్ ల్యాబ్ సర్టిఫికేట్ ఉంటేనే ఇది మనం ఒరిజినల్ అని నమ్మగలుగుతాం మేడం. వితౌట్ ల్యాబ్ సర్టిఫికేట్ మీకు చాలా దొరికిపోతాయి. ఈవెన్ మీ దగ్గర చూడండి, ఏదైతే మేము ల్యాబ్కి టెస్టింగ్ పంపిస్తామో వీళ్ళ డూప్లికేట్ అని రిజల్ట్ అనేది ఇందులో ఒక పూస డూప్లికేట్ ఉన్నా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. అలా మాకు వచ్చిన స్టాక్లో ప్రతి దాంట్లో ఆల్మోస్ట్ 200-300 వేస్టేజే వెళ్తుంది, చాలా వేస్టేజ్, అదన్నీ వేస్టేజే మేడం. ఈవెన్ ల్యాబ్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. అందులో పాలిష్ కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో మిక్సింగ్, అందులో పూస అనేది ప్లాస్టిక్ వాళ్ళవి కూడా మిక్సింగ్ అయ్యి ఉంటాయి అన్నట్టు. అవన్నీ అందులో ఉండడం వల్ల చాలా రిజెక్ట్ అయిపోతాయి. అందుకే మేము ఎంత తీసుకొచ్చినా విత్ ల్యాబ్ సర్టిఫికేట్తో మేము సేల్ చేస్తాం కాబట్టి వాళ్ళు మాకు 100% ఒరిజినల్ ఇవ్వాలనే, మేము మార్కెట్లో ఇవ్వాలనే మేము ఇప్పటికీ ప్రయత్నం చేస్తాం. అవును, అందరికీ బయట క్వశ్చన్ మార్క్ అండి, ఈ కరుంగరి మాలని గర్ల్స్ వేసుకోవచ్చా, బాయ్స్ వేసుకోవచ్చా, అసలు ఎలాంటి వాళ్ళు వేసుకోవాలి? ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు మేడం, దీనికి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. అంటే లేడీస్ కానీ, చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు అని ఏమీ లేదు, ప్రతి ఒక్కరూ ధరించవచ్చు. కానీ దీనికి ఏంది అంటే ధరించే విధానం ఉంటుంది, కానీ దీనికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇందులో రిస్ట్రిక్షన్స్ ఏంది అంటే నైట్ పడుకునేటప్పుడు తీయడం అంతేగాని మిగతా వేరే రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. అంటే ఈవెన్ నాన్ వెజ్ కానీ, డ్రింకింగ్ సంబంధించినవి కానీ, అలా కానీ కొన్ని లేడీస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న టైంలో తీసేయాలి, దేవుని దగ్గర పెట్టేసి మళ్ళీ దీన్ని ధరించేటప్పుడు ఆవు పాలల్లో కానీ లేదు అంటే గంగాజల్ వాటర్లో కానీ శుద్ధి చేసుకుని మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. అది తప్ప వేరే రిస్ట్రిక్షన్స్ ఏం లేదు. ఇది మెయిన్ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి స్వరూపం అంటాం కదా, దానికోసమే ఇందులో నరదిష్టి కోసము మెయిన్గా దానికోసమే. ఎవరైతే మన బ్యాడ్ సంబంధించిన అంటే ఎలా చెప్తారు, దాని నరదిష్టి కోసము బ్లాక్ మ్యాజిక్ ఎవరైతే చేస్తారో వాటి కోసమే మెయిన్గా ఇది వాడడం అంతే, అవి కంట్రోల్ చేయడానికి. అంత బాగుంది, దీని యొక్క హిస్టరీ చెప్తారా ఒకసారి, అంటే ఎట్లా వచ్చింది దీన్ని, అంటే దీన్ని ఎందుకు వాడాలి అన్న క్వశ్చన్ ఉంటుంది కదా, ఎట్లా వచ్చింది, అది ఎలా ఫామ్ అయింది అనేది. ఇది మనకు తమిళనాడు నుంచే వస్తాయి మేడం, తమిళనాడు మురుగన్ టెంపుల్ నుంచి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ నుంచే మనకు వస్తాయి. అక్కడ పూజ అయ్యే వస్తాయి మనకు. ఇక్కడికి వచ్చాక మళ్ళీ మేము ఏంటంటే ల్యాబ్ టెస్ట్కి పంపించి చెక్ చేసి ఇందులో ఒరిజినల్ ఏంటి, డూప్లికేట్ ఏంది డివైడ్ చేసి మనం అందులో నుంచి ఏదైతే ఒరిజినల్ ఉన్నాయో అవే మేము ప్యాకింగ్ చేసి మేము మళ్ళీ సేల్ చేస్తాం అన్నట్టు. ఇందులో కూడా
ఇది వచ్చాక కూడా మళ్ళీ మనం టెస్టింగ్ చేసినాక కూడా మళ్ళీ పూజ చేసింది, మళ్ళీ మీరు పూజ చేసుకోవాలి. దానికి విధానం ఎలా ఉంటుంది, దాని గురించి ఎలా ఉంటుంది అని మనం చెప్తాం. ఎందుకంటే ఇక్కడ టెస్టింగ్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు టచ్ చేస్తారు. దీన్ని ఎలా టచ్ చేయడం వల్ల ఏంటంటే దీనికి ఒక నెగిటివిటీ ఉంటుంది కాబట్టి దాన్ని మళ్ళీ పాజిటివ్ కోసం సేమ్ ఆవు పాలల్లో కానీ గంగాజల్ వాటర్లో శుద్ధి చేసుకొని మళ్ళీ మనం వేసుకోవాలన్నట్టు దేవుని దగ్గర పెట్టి. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం మా దగ్గర, అంటే విత్ క్యాప్స్తోని కాపర్తోని కానీ. నార్మల్గా ప్రతి ఒక్కరు 108 బీడ్స్ అనేది నార్మల్గా థ్రెడ్తో ఉన్న దాన్ని వేసుకుంటారు. ఇలా వేసుకోవచ్చు. కొందరు ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మూవీస్లలో చూసి ధనుష్ కానీ హీరో వాళ్ళందరూ ఇలా డిజైన్ టైప్లా వేసుకోవడం వల్ల దానికోసం మెయిన్గా అలా నాకు అదే మోడల్ కావాలి, అలా ఉంటేనే బెటర్ అని చూశారు. దానికోసం పర్టికులర్గా మనం కాపర్తో కానీ చేయించిస్తాం. ఈవెన్ సిల్వర్తో అడిగిన వాళ్ళకు కూడా మేము చేసిస్తాము, కానీ మేకింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అయితే. వాళ్ళు అంత క్యాపబుల్ అయ్యి అంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకుని సిల్వర్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయితే కాబట్టి అవన్నీ బేర్ చేస్తే అలా కూడా మేము చేసిస్తాం. అలా కూడా ఉన్నది మా దగ్గర అవైలబిలిటీ. అంటే ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా జెమ్స్ పెరల్స్ ఇవి కరుంగలి మాల అన్నీ కూడా తమిళనాడు నుంచి వస్తాయి? లేదు, ఓన్లీ కరుంగలి మాల తమిళనాడు నుంచి. ఇది ఓన్లీ ఈ కరుంగలి మాల ఓన్లీ మనకు కర్ణాటక, ఓన్లీ సౌత్ ఈ స్పేసెస్లో ఓన్లీ కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ ప్లేస్లోనే దొరుకుతుంది. ఇది వేరే ఎక్కడ ఉండవు. ఈ ప్లేసెసే మెయిన్. మనకి ఏదైతే టెంపుల్ ఉందో ఆ తమిళనాడు టెంపుల్ అక్కడ ఉన్నాయే మనకు మెయిన్గా, దాని పవర్ అనేది అక్కడ ఉన్నది. ఇది వన్ టైప్ ఆఫ్ సుబ్రహ్మణ్య స్వామి స్వరూపమే అన్నట్టు. దీన్ని ఎలా మనం పూజిస్తామో, ఎలా అయితే మనం వేసుకొని దీని పద్ధతిని మనం పాటిస్తామో అది మనకు 100% రిజల్ట్ అనేది చూపిస్తుంది. సార్, నా పర్సనల్ క్వశ్చన్ ఇది, అంటే నాకు తెలియదు, మేబీ బయట ఆడియన్స్ కూడా తెలియకపోవచ్చు. ఇది ఈ మాల అనేది వస్తుంది కదా, మాల చేస్తాం కదా, ఇవి ఎక్కడ నుంచి వస్తాయి, ఏ చెట్టు నుంచి? ఇది ఎబోని అని వుడ్ ఉంటుంది మేడం మనకి, ఇది సౌత్ ఎబోని వుడ్ అన్నట్టు. ఆఫ్రికాలో కూడా దొరుకుతుంది కానీ మనకు సౌత్ సైడ్ ఉన్న ఎబోని వుడ్ అనేది మనకి మెయిన్ అన్నట్టు. ఏదైతే చెట్టు ఉంటుందో మన చెట్టులోనే బెరడు ఉంది కదా, దానిలో ఉన్నది బ్లాక్, అంటే ఏదైతే బయట సైడ్ ఉన్నదేమో ఇది మెయిన్, ఇది లోపల అనేది బ్లాక్ బ్లాక్ వుడ్ అంటారు అన్నట్టు ఎబోని వుడ్. దీంట్లో ఉన్న వుడ్నే కట్ చేసి మనము ఇలా అనేది చేస్తాం అన్నట్టు. ఇది ఇందులో 2 టైప్స్ ఉంటాయి మేడం. ఏదైతే ఇప్పుడు బయట సైడ్ ఉన్నదో ఇలా వైట్ ఉన్నది కదా, ఈ వైట్ అనేది గ్రేడ్ 2 అన్నట్టు. ఇది గ్రేడ్ 1. మెయిన్గా ఏంటంటే ఇది పవర్ ఉంటుంది, ఇది పవర్ ఉంటుంది. ఇప్పుడు బయట అనేది మనం డూప్లికేట్ అంటాం కదా, దానిలో మిక్సింగ్ ఇది కూడా అవుతుంది. ఏదైతే ఇది మిక్స్ అవుతుందో దాని పవర్ అనేది తక్కువ చూపిస్తుంది. ఏదైతే ఒరిజినల్ అనేది ఉంటుందో లోపల బ్లాక్ కలరు, దాని అనేది పవర్ అనేది ఫుల్ ఉంటుంది అన్నట్టు. మేడం ఇదే వుడ్తోని ఇది తయారైపోతుంది అన్నట్టు మేడం. ఓకే, నైస్ అండి, చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు ఏంటంటే, అంటే బయట మాక్సిమం ఎవరికి తెలుసు అంత ఐడియా ఉండదు, నాకు చాలా కొత్తగా. అదే కొత్త మార్కెట్ లో ఇప్పుడు ఇది ఏంది అంటే బయట మనం చెక్ చేయాలి. అంటే ఇది దీని గురించి మేము కూడా రీసెర్చ్ చేసాము, ఎలా ఉంటాయి, ఎక్కడ దొరుకుతుంది అసలుకి ఇది. దీంట్లో మేము చాలా మేము సర్చింగ్ చేసి దీని మీద చెక్ చేసి ఎలా మనం చెక్ చేయాలి, ల్యాబ్ వాళ్ళు ఎలా టెస్ట్ చేస్తారు, ఈవెన్ బయట దొరికే వాళ్ళు ఎలా సేల్ చేస్తారు, అసలు డూప్లికేట్కి ఒరిజినాలిటీకి డిఫరెన్సియేషన్ ఏంది అని చెక్ చేసుకొని ఇంత ట్రై చేసి మేము ఈ స్టేజ్ దాకా రావడం మేడం. లేకపోతే దీంట్లో చాలా ఉన్నాయి, బయట కూడా సేల్ చేస్తారు కదా, వాళ్ళు కూడా ఈ 100% వాళ్ళకు ఐడియా లేదు, తెలియదు కాబట్టి వాళ్ళకు దాని మీద నాలెడ్జ్ లేక ఏది. ఇప్పుడు నేను ఇది ఉంది మేము ఇచ్చామనుకో, పూజా స్టోర్ వాళ్ళైనా తీసుకెళ్ళినా వేరే వాళ్ళు ఎవరు సేల్ చేసినా వాళ్ళకి ఐడియా లేక డైరెక్ట్ ఇది ఒరిజినలే సేల్ చేసేస్తారు. అది మెయిన్, మనం ఒరిజినాలిటీ తెలుసుకోవడానికి యూజ్ చేసుకోవాలి. సార్, ఇప్పటి వరకు మీరు చెప్తున్నారు కదా మా దగ్గర ఒరిజినల్ ఉంటుంది, బయట డూప్లికేట్ అమ్ముతారండి మాక్సిమం అని, నాకు ఇప్పుడు నాకు చూపించేస్తారా ఎట్లా అనేది? అదే ఒరిజినల్ కనుక్కోవాలి, అది మెయిన్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి డౌట్ అదే. ఏదైతే ఇప్పుడు మేము వేరే దగ్గర అమెజాన్లో కానీ ఈవెన్ బయట మేము బై చేసేప్పుడు ప్రతి ఒక్కరు అడిగేస్తారు ఇది ఎలా టెస్ట్ చేస్తారు, మీరు 100% ఒరిజినల్ అంటారు కదా, నాకు ఒరిజినాలిటీని డూప్లికేట్ని టెస్ట్ చేయడం ఎలా అని చూపించండి. మెయిన్గా మనం ఫస్ట్ టెస్ట్ చేసాం మేడం, ఇంతకుముందు వాటర్ అనేది వైట్ వాటర్లో వేస్తే వాటర్ కలర్ చేంజ్ అవ్వడం, మెయిన్గా వాటర్ కలర్ చేంజ్ అవ్వడం ఇలా అయిపోతుంది ఫస్ట్. దాంతోపాటు మనం ల్యాబ్తో టెస్ట్తో అన్నాం కదా, విత్ ల్యాబ్ టెస్ట్తో పాటు మనం దీన్ని చెక్ చేసుకోవడానికి చూస్తాం ఇది ఏదైతే ఒరిజినల్ కాదా అని. ఇందులో మనం కట్ చేస్తే ఇలా వచ్చేస్తుంది, ఏదైతే ఒరిజినల్ వుడ్ ఉందో మనకు తెలిసిపోతుంది. ఇలా ఒరిజినల్ అయితే వుడ్ లోపల కూడా బ్లాక్ కలర్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనం బయట ఉంటుంది కదా మేడం, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పూసలు ప్లాస్టిక్ కానీ అవన్నీ వేస్తే లోపల కలర్ అనేది ఇది కనిపించదు అన్నట్టు. ఏదైతే ఒరిజినల్ ఉంటుందో దాన్ని డూప్లికేట్కి ఒరిజినాలిటీకి అలా డిఫరెంట్ చేస్తాం. ఫోర్త్ మనం టెస్టింగ్ కూడా చేయొచ్చు, ఈవెన్ మనం టెస్ట్ చేస్తే రబ్ చేస్తాం కదా శాండ్ పేపర్కి, బ్లాక్ చేసింది
ఒరిజినాలిటీ అయితే ఇలానే ఉండిపోతుంది. ఈవెన్ డూప్లికేట్ అయితే ఈ టెస్ట్ లో కూడా మనం పాస్ చేసి చూడొచ్చు. వాళ్ళు అవి కూడా ఒరిజినాలిటీ ఉంటాయి మేడం, అందులో కొన్ని డూప్లికేట్ ఉంటాయి కదా, అవి కూడా టెస్ట్ చేస్తే మీకు కలర్ చేంజ్ అయిపోతుంది, కలర్ వేరే అయిపోతుంది. దానికి ఒరిజినాలిటీకి డూప్లికేట్కి డిఫరెన్స్ చేయొచ్చు చూడొచ్చు మేడం, అందులో మనకి తెలిసిపోతుంది ఒరిజినల్గా డూప్లికేట్. ఇలా ఫోర్ టైప్స్ ఆఫ్ విత్ ల్యాబ్ సర్టిఫికేట్తో కూడా మనం టెస్ట్ చేసాం కదా, ఇలా ఫోర్ టైప్స్ ఆఫ్ ఈవెన్ ఈ ఫోర్ టైప్స్ టెస్ట్ చేశాక కూడా మీకు ఇందులో డూప్లికేట్ ఒక్క పీస్ అనేది ఒక్క పూస అనేది డూప్లికేట్ వచ్చినా మేము డబల్ అమౌంట్ రీఫండ్ చేస్తామని, అందుకే మేము అంత 100% చెప్పడం. అంతే ఇందులో సైజెస్ ఉంటాయి మనకు, ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒకటే సైజు రాదన్నట్టు, అంటే బేస్డ్ ఆన్ ఏజ్ మనం సైజును చూసి ఇస్తాం. ఇది 7mm సైజ్ ఉంటుంది అన్నట్టు, అంటే ఏజ్ని బట్టి మనం సైజుని నా ఏజ్ ప్రకారం నా హైట్ ప్రకారం నా పర్సనాలిటీ ప్రకారం 8mm సైజ్ అనేది కరెక్ట్ వచ్చేస్తుంది. ఈవెన్ కొంచెం స్లిమ్ ఉండి చిన్న హైట్ ఉండి వాళ్ళకి 7mm. లేడీస్ అడిగారు కదా మేడం, మీరు లేడీస్కి అనే వాళ్ళకు 6mm వేసుకోవాలన్నట్టు, 6mm సైజ్ ఇలా అయితే 6mm కరెక్ట్ సైజ్ వాళ్ళకు రావచ్చు. చిన్నపిల్లలకు కూడా ఉన్నాయి మేడం మనకు, 10 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకు, 15 ఇయర్స్ వాళ్ళకు ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు కదా. అలా 10mm సైజ్ అని అంటే 4mm 5mm అలా చిన్నపిల్లలు కూడా సైజెస్ ఉన్నాయి. ఇవే మేము టెస్ట్ ప్రతి ఒక్కటి టెస్ట్ చేసి క్రాక్ చేసి మేము ఇస్తాం అన్నట్టు, అంటే మా దగ్గర 100% మేము ఇస్తున్నాము అంటే మా దగ్గర మాకు నమ్మకం ఉండాలి ఫస్ట్ మేము సేల్ చేస్తున్నాం అంటే. అందుకే మేము ప్రతి ఒక్కటి వేస్ట్ అయినా సరే మాకు ఒక 10 వేస్ట్ అయినా సరే కానీ వచ్చే మేము ఇచ్చే వాళ్ళకు కస్టమర్కి ఎప్పుడు డూప్లికేట్ ఇవ్వద్దు, వాళ్ళకి లాస్ కావద్దు, వాళ్ళు 100% మంచిది రావాలి అని మేము ఇవ్వడం అన్నట్టు. అంతే సార్ కదండి, కరుంగని మాల ఎలా యూజ్ చేయాలి, ఇది ఒరిజినల్ కాదా, ఏంటి బాయ్స్ వేసుకోవచ్చా లేదా అన్న మీ క్వశ్చన్స్ అన్నిటికైతే క్లారిటీ వచ్చేసింటది నాకు తెలిసి. అండ్ ఇప్పుడు దీని అడ్రస్ కూడా సార్ వాళ్ళు చెప్పారు సార్, కనుక్కొనిద్దాం సార్, మీరే చెప్పండి సార్. మదీనా నుంచి మనం చార్మినార్కి వస్తుంటే గుల్జార్ చౌరస్తా వస్తుంది వాటర్ ఫౌంటైన్, అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ రాగానే యాక్సిస్ బ్యాంక్ ఉంటుంది, యాక్సిస్ బ్యాంక్ నుంచి కొంచెం ముందుకు రాగానే దుర్గా జ్యువెలర్స్ పక్కకే గేట్ లోపలికి వస్తే 4th షాప్ రైట్ సైడ్ 4th షాప్ తెలంగాణ జిమ్స్. సార్ ఇప్పటి వరకు అయితే కరుంగలి మాల గురించి మేము తెలుసుకున్నాము, మీ దగ్గర కరుంగలి మాల కాకుండా ఇంకా చాలా స్టోన్స్ జెమ్స్ చాలానే ఉన్నాయని చెప్పారు కదా, ఇవేంటి చాలా కొత్తగా ఉన్నాయి, వీటి గురించి మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది మరకత పచ్చ అంటే చెప్తారమ్మా, ఇది మరకత పచ్చ అంటే గ్రీన్ అవెంచర్ అంటే మీరు ల్యాబ్ సర్టిఫికేట్ చేసేది గ్రీన్ అవెంచర్ అంటే వస్తుంది. ఇది గణపతి, అది ప్యూర్ ఒరిజినల్ జెమ్ స్టోన్స్, ఇది సెమీ పర్చేస్ ఫ్యామిలీలో వస్తుంది. ప్లస్ ఇది అమెథిస్ట్ స్టోన్స్ వస్తుంది, ఇది రోజ్ క్వార్ట్జ్, ఇది గుమ్మేది స్టోన్స్, ఇది మరకత పచ్చ అంత ఉంటుంది. ఇది శివలింగం ఉంది చూడండి, పెద్దది సైజు. నేను 10 కేజీస్ మీకు కావాలంటే కూడా నేను ఇస్తాము. ఓకే 100% ఒరిజినల్ విత్ సర్టిఫికేట్, వితౌట్ సర్టిఫికేట్ మన షాప్లో ఏం దొరకలేదు. ఓకే నేను సర్టిఫికేట్ చేసేది, నేను చేసి నేను ఇచ్చేది. ఓకే ఒరిజినల్ జెమ్ స్టోన్స్ మా ప్రపంచంలో ఏమేమి స్టోన్ దొరుకుతుంది అన్ని స్టోన్ దొరుకుతుంది మన షాప్ లో. ఓకే ఎల్లో సఫైర్, కనకపు గులాజాము, అది జాతి పచ్చ, ప్లస్ గోమేదకి స్టోన్స్, గోమేది స్టోన్స్, వడిరామ్, పెళ్లికాయ అంటే చెప్తారు అది, అవి అవి కూడా దొరుకుతుంది. అన్ని నవరత్న పర్చేస్ అండ్ సెమీ పర్చేస్ స్టోన్స్ కూడా మనతో దొరుకుతుంది. ఎక్కడ నుంచి వస్తాయండి అది? మొత్తం వరల్డ్ నుంచి వస్తుంది అది, శ్రీలంక నుంచి వస్తుంది, బ్యాంకాక్ నుంచి వస్తుంది, ప్లస్ ఆఫ్రికన్ మొత్తం వరల్డ్ ప్రపంచంలో ఆఫ్రికన్ నుంచి ఎక్కువ, అక్కడి నుంచి 70% అక్కడి నుంచి వస్తుంది. మళ్ళీ మా ఇండియాలో దొరుకుతుంది, అంటే క్యాటై అంటే ఒక స్టో రాడ్ వస్తుంది, అది వడీరం అంటే చెప్తారు తెలుగులో, అవి కూడా మా ఇండియాలో దొరికేది. ప్లస్ కెంపు కూడా మా ఇండియాలో దొరుకుతుంది, బర్మాలో దొరుకుతుంది, అన్ని చాలా క్వాలిటీస్ కూడా దొరుకుతుంది. ఓకే అది అన్ని జెమ్ స్టోన్స్ మనతో మన షాప్లో దొరుకుతుంది. చాలా కలర్ఫుల్ గా చిన్న చిన్న పిల్లలు ఆడుకునే రాళ్ళు లెక్కున్నాయి, అసలు చాలా మంచిగా ఉన్నాయి సార్ చూడడానికి, ఒకసారి వాటి గురించి మాకు పేర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది నేచురల్ జెమ్ స్టోన్స్, ఇది నవగ్రహ సంబంధం ఉంటుంది, ఇది గ్రహ సంబంధం ఉంటుంది. ఇది మీరు ఆస్ట్రాలజర్ చూపించి మీరు డేట్ ఆఫ్ బర్త్ అన్ని చూపిస్తే ఇది చెప్తారు. ఓకే ఇది నవగ్రహ ఫ్యామిలీ, ఇది నవగ్రహ ఫ్యామిలీ అంటే పర్చేస్ స్టోన్స్ అంటే చాలా ఇంపార్టెంట్ స్టోన్స్ ఇవి. ఓకే ఇది నవగ్రహ ఫ్యామిలీలో ఏమేమి వస్తుందంటే ఒకటి నీలం వస్తుంది, ఒకటి సఫైర్ అంటే చెప్తారు, ఇది రూబీ అంటే చెప్తారు, ఇది కెంపు అంటే చెప్తారు ఒరిజినల్ కెంపు, ఇది
పగడం అంటే చెప్తారు, ఇది ఇటాలియన్ మైండ్స్ ప్లస్ జపాన్ మైండ్స్ లా వస్తుంది. ఇది పగడము, కూరలు అంటే చెప్తారు ఇంగ్లీష్ లా. ఇది గోమదకం అంటే చెప్తారు, ఇది శ్రీలంకన్ మైండ్స్ గోమదకము. ఇవి కూడా నౌగ్రా ఫ్యామిలీలో వస్తుంది. ఇది జాతి పచ్చ అంటే చెప్తారు, గ్రీన్ ఎమరాల్డ్ అంటే చెప్తారు. ఇది ఒరిజినల్ జెమ్ స్టోన్స్ ఉంటుంది. ఇది ముత్యంలా ఫ్రెష్ వాటర్ పల్ ఉంటుంది, అది 50 రూపాయలు పర్ పీస్ పడుతుంది. ఇది ఇది సౌతి ముత్యం అంటే వస్తుంది. ఓకే, ఇది సౌతి ముత్యం. ఇవి కూడా నౌగ్రా ఫ్యామిలీలో వస్తుంది. ఇది కనకాపుకరాజం, చాలా జనాలు ఇది ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఇది కనకాపుకరాజం ఉంటుంది. ఇది వైడ్యూరియమ్మ, పిల్లికాయ అంటే చెప్తారు. ఇది వైడ్యూరియమ్మ, క్యాట్సై అంటే చెప్తారు. ప్లస్ ఇంకొకటి వజ్రం, డైమండ్, డైమండ్ అంటే ఇది శ్వేతా శుక్రరత్నం డైమండ్ ఇది. ఇది ముందు టెస్ట్ చేయాలంటే టెస్టింగ్ కూడా చేసి ఇస్తాము. ఇవి ఒరిజినల్ శ్వేతా శుక్రరత్నం. ఇది చాలా తక్కువ ప్రైస్కి నేను ఇస్తాము, 100% ఒరిజినల్ విత్ సర్టిఫికెట్కి నేను ఇస్తాము. ఓకే, ఇది అన్ని గ్రహాల నౌగ్రా ఫ్యామిలీలో వస్తుంది ఇది. ఓకే సార్, ఇప్పుడైతే మాకు స్టోన్స్ గురించి వాటి పేర్లు అన్ని మాకైతే ఎక్స్ప్లెయిన్ చేసేశారు. అంటే ఇప్పుడు డూప్లికేట్ ఏది, ఒరిజినల్ ఏది అనేది ఎలా కనుక్కోవాలి సార్? అంటే డూప్లికేట్ అంటే కొంచెము అది క్లారిటీ ఎక్కువ ఉంటుంది, అది ఇన్క్లూజన్స్ ఉండేది. ఇన్క్లూజన్స్ ఉంటేనే ఒరిజినల్ దొరికేది. అంటే అది ప్రైస్ కూడా నేను చెప్తాము. ప్రైస్ అంటే డూప్లికేట్ ఇప్పుడు ప్రైస్ చెప్తాము, ఒరిజినల్ ఎలాగా ఉంటుంది అవి కూడా చూపిస్తాము. ఇది చూడండి సార్, ఇది ఇది నీలం అంటే చెప్తారు, సఫైర్. సఫైర్ అంటే నీలం అంటే చెప్తారు. ఇది ఒరిజినల్ సర్టిఫికేట్ ఇది ఉంది. ఇది ప్లస్ ఇది సింథటిక్ ఉంటుంది. ఇది 10 రూపీస్ పర్ పీస్కి దొరుకుతుంది ఇది. ఓకే, ఇది నీలం అయింది. ప్లస్ ఇది డూప్లికేట్, ఇది గ్లాస్ పీసెస్, గ్లాస్ పీసెస్ ఉంటుంది. ఇది చాలా తక్కువ రేట్కి ఉంటుంది. ఇది డూప్లికేట్, ఇది ఒరిజినల్. ఓకే, డిఫరెన్స్ చూస్తున్నారు కదండి, నా రైట్ హ్యాండ్లో ఉన్నది ఒరిజినల్, ఇది డూప్లికేట్. మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది, ఇది బాగా షైన్ అవుతుంది, ఇది అవ్వట్లేదు. ప్లస్ ఇది కెంపు ఉంటుంది, కెంపు ఇది డూప్లికేట్ ఉంటుంది, షైనింగ్ బాగా ఉంటుంది. ఇది ఒరిజినల్ ఉంటుంది. ఇది సర్టిఫికేట్ కూడా నేను చేసి పెట్టినాము. ఇది సర్టిఫికేట్ కావాలంటే కూడా నేను మీకు ఇస్తాము, వితౌట్ సర్టిఫికేట్ నేను ఇవ్వలు. అర్థమైందిలేండి. ప్లస్ అన్ని నేను చెప్తాము, చెప్పండి చెప్పండి. ప్లస్ ఇది ఇది పగడం అంటే చెప్తారు, ఒరిజినల్ పగడం. ఇది పగడం, ఇది కూడా ఒరిజినల్ ఉంది. ఇది 10+ క్యారెట్ ఉంది. ఇది సింథటిక్ ఉంది, సింథటిక్ ఉంది చూడండి సార్. ఇది మీకు కావాలంటే 25 రూపీస్ పర్ పీస్ దొరుకుతుంది. ఓకే, ఇవి కూడా ఒరిజినల్ విత్ సర్టిఫికేట్ ఇస్తాము. దీని సర్టిఫికేట్ ఉంటుంది. ఇది జాతి పచ్చాది సర్టిఫికేట్ ఉంటుంది, ఒరిజినల్ జాతి పచ్చ. దీనిలో బేరియల్ అంటే ఒకటి వస్తుంది, కలర్ ఇచ్చేది, అది కలర్ పోతుంది. అది మీరు పెట్టుకుంటే వర్క్ అయ్యలేదు. ఇది ఇది గ్లాస్ పీసెస్ ఉంది చూడండి సార్, గ్లాస్ పీసెస్. ఇది తక్కువ రేట్ ఉంటుంది మార్కెట్లో, ఇవి కూడా ఇస్తూ ఉంటారు. చూడండి సార్, ఇది స్వాతి ముత్యం అంటే చెప్తారు. స్వాతి ముత్యము కేసి పళ్ళు కూడా దొరుకుతుంది. అది రెండున ఒక్కటే క్వాలిటీ ఉంటుంది. ఇవి కూడా ఒరిజినల్ ఉంటుంది. సర్టిఫికేట్ కూడా నేను చేసి పెట్టిండాము. ప్లస్ ఇది ఫేక్ ఉంటుంది, ఇది ప్లాస్టిక్ది ఉంటుంది. ఇది 2 రూపీస్ పర్ పీస్ దొరుకుతుంది. అవి కూడా అంతా ఉండారు. ఓకే, కనకప్పు గజం అంటే చెప్తారు, ఎల్లో సఫర్, నాచురల్ ఎల్లో సఫర్ అంటే చెప్తారు. ఇది సింథటిక్ ఉంది చూడండి, ఇది గ్లాస్ పీసెస్ లా. ఇది కనకప్పు గజం అంటే చెప్పి అమ్ముతారు. ఇది సర్టిఫికేట్ నేను చేసి పెట్టిండాము. ప్లస్ ఇది మీకు లాంగ్ సర్టిఫికేట్ కావాలంటే కూడా నేను ఇస్తాము. ఇది లాంగ్ సర్టిఫికేట్, అన్ని హిస్టరీ ఉంటుంది. ఇది ల్యాబ్ సర్టిఫికేట్, హార్డ్నెస్ 9 ఉంటుంది, నాచురల్ ఎల్లో సఫర్ ఉంటుంది, వెయిట్ ఉంటుంది, ఎల్లో కలర్ ఉంటుంది, అన్ని అన్ని దొరుకుతుంది. ఇది ఇట్లా కావాలంటే కూడా నేను అన్ని స్టోన్స్ అన్ని స్టోన్స్ మీకు కావాలంటే కూడా నేను ఇది చేసి ఇస్తాము. మా స్టోన్స్ మీరు వరల్డ్ లో ఎక్కడైనా పోయి మీరు ల్యాబ్ రిపోర్ట్ చేపించుకోండి, అమెరికాకి పోయి టెస్టింగ్ చేపించుకోండి, 100% ఇక్కడ ఏముంది సేమ్ ఉంటుంది. ఓకే, ఇది అయింది. ఇది వైడ్యూరియం క్యాటై ఉంటుంది, వైడ్యూరియం ఇవి కూడా దొరుకుతుంది. ఇది నౌగ్రా ఫ్యామిలీలో వస్తుంది. ప్లస్ ప్లస్ ఇంకోటి వజ్రం, వజ్రం అంటే ఇది డైమండ్ అంటే చెప్తారు. ఇది 60 సెంటీమీటర్స్ డైమండ్, ఇది బొంబే నుంచి వచ్చేది సర్టిఫికేట్. ఇది ల్యాబ్ సర్టిఫికేట్ అన్నీ ఉంది, వివిఎస్ కలర్ ఏముంది, వివిఎస్ 1 క్వాలిటీ ఉంది, అన్నీ దొరుకుతుంది. ఇది 60 సెంటీమీటర్స్ డైమండ్ ఉంది, ఇది ప్యూర్ డైమండ్. ప్లస్ ఇంకొకటి ఏమంటే శ్వేతా శుక్రరత్నం, ఇది నేను టెస్ట్ మీకు కావాలంటే కూడా నేను చేసి చూపిస్తాము. సార్ ఇది వజ్రము 60 సెంటీమీటర్స్ నేను చూపించిండాము, ఇది చూడండి. ప్లస్ ఏమంటే ఇది శ్వేతా శుక్రరత్నం అంటే చెప్తారు. మీరు ల్యాబ్ సర్టిఫికేట్ చేస్తే ఇది మోజోనైట్ అంటే వస్తుంది ఒరిజినల్లో. ఇది డైమండ్ టెస్ట్ సార్, ఇది చూడండి. ఇది శ్వేతా శుక్రరత్నం అంటే చెప్తారు. నేను టెస్టింగ్ కూడా నేను చూపిస్తాను మిషన్లో. చూడండి సార్, ఇది సౌండ్ కూడా వస్తుంది. ఇది చూపిస్తామండి, ఇలా సౌండ్ వస్తుంది ఒరిజినల్. ఒరిజినల్ లో అది హార్డ్నెస్, హార్డ్నెస్ మిషన్ ఇది. ఇది అన్ని అన్ని చూపిస్తుంది చూడండి. ఓకే, డూప్లికేట్ పెట్టండి. అంటే డూప్లికేట్ ఒకటి పెడతాను చూడండి. ఏమి లేదు సౌండ్. ఓకే,
అది ఇది హార్డ్నెస్, ఇది గ్లాస్ పీసెస్, ఇది శ్వేతశుక్రవర్తనం అంటే చెప్తారు. ఇది చాలా కలర్స్ కూడా దొరుకుతుంది చూడండి. ఇది ఇది ల్యాబ్ సర్టిఫికేట్ చేస్తాము, గ్రీన్ కలర్ దొరుకుతుంది చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ. యాక్చువల్లీ మా దగ్గర కరంగలి మాలతో పాటు ఈవెన్ అన్నీ ఉన్నాయి, స్టోన్స్ కానీ డైమండ్స్ కానీ ప్రతి దాంట్లో. మనకు రుద్రాక్షస్ కూడా మనకు మెయిన్. రుద్రాక్షస్ ఏంటంటే నేపాల్ రుద్రాక్షస్ ఉంటాయి, విత్ ఇండోనేషియా రుద్రాక్ష కూడా ఉన్నాయి. నేపాల్ రుద్రాక్షకు విత్ సర్టిఫికేట్తో సహా ఇస్తాం. మన దగ్గర 3 ఫేస్, 4 ఫేస్, 5 ఫేస్ అన్నీ ఉన్నాయి. పంచముఖి ఉంది, 7 ముఖి, 8 ముఖి, 9 ముఖి దాకా మన దగ్గర అవైలబుల్ ఉంది. దాన్ని విత్ సర్టిఫికేట్తోనే మనం ఇస్తాము. వితౌట్ సర్టిఫికేట్ ఇవి కూడా రుద్రాక్షస్ కూడా మనం ఇయ్యము, విత్ సర్టిఫికేట్తోనే మనము సెల్ చేస్తాము. చూసేశారు కదండి, ఇక్కడ కరుంగలి మాలే కాకుండా చాలా జెమ్స్, పెరల్స్ అండ్ రుద్రాక్షాలు కూడా చాలానే ఉన్నాయి. అండ్ ప్రతిదీ కూడా టెస్ట్ చేసే వస్తుంది వీళ్ళ దగ్గరికి. అండ్ చూస్తున్నారు కదా, సర్టిఫికేట్ మనకు చూపించేస్తున్నారు. వీటి నాట్ ఓన్లీ రుద్రాక్షకే కాకుండా ప్రతి ఒక్క ఐటమ్ కూడా సర్టిఫికేట్ చేసి చూపించి మనకి ఇస్తున్నారు. సార్, బయట చూపించిన అంటే మాక్సిమం బయట చాలా షాపింగ్స్ అన్నట్టు అలా వెళ్తాం కదా, అప్పుడు కరుంగలి మనం చూసినప్పుడు చాలా షైనింగ్ ఉంటుంది. ఇక్కడ మీరు చూపించినప్పుడు ఏమో చాలా నార్మల్ ఉంది, షైనే లేదు. లేదు మేడం, ఇందులో డిఫరెన్స్ ఏం లేదు. ఇది పాలిష్డ్ మేడం. అయితే ఇది ఏంటంటే పాలిష్ అనేది మన ల్యాబ్ వాళ్ళు ఏంటంటే యాక్సెప్ట్ చేయరు. ఏదైతే ఇందులో షైనింగ్ కోసం మనం తీసుకుంటామో, ఇందులో ఇది క్రాక్ ఉన్నా, ఇందులో హోల్స్ ఉన్నా, దాన్ని పాలిష్ చేయడం వల్ల స్మూత్ అయిపోతుంది, షైనింగ్ గా కనిపిస్తుంది. ఇది ఏమైపోతుంది అంటే నేను ల్యాబ్కి ఇచ్చినప్పుడు ఏమైతుందంటే దీని టెస్టింగ్ లో అనేది 100% వాళ్ళు టెస్ట్ చేయలేకపోతారు. ఇందులో డూప్లికేట్ ఉన్నా ఏదున్నా షైనింగ్ వల్ల క్లియర్ తెలియక ల్యాబ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అందుకే నేను ఇది అనేది విత్ ల్యాబ్ సర్టిఫికేట్ ఇయ్యలేక నేను ఇది కూడా ఇవ్వట్లేదు. ఈవెన్ మా దగ్గర అవైలబుల్ ఉన్నా కూడా నేను ఎవరు అడిగాను కూడా సో అండ్ సో ఇది పాలిష్ ఉండడం వల్ల 100% నేను గ్యారంటీ ఇయ్యలేక ల్యాబ్ వాళ్ళు మేము ఇవ్వడం లేదు మేడం. అంతే, నార్మల్ గా అయితే వితౌట్ పాలిష్ ఉంటే ఎంత రిజల్ట్ అనేది మనకు అప్పుడే కనిపిస్తుంది. మన దగ్గర కూడా పేపర్ పాలిష్ అని ఉంటుంది, పేపర్ పాలిష్ అనేది తీసుకోవచ్చు. ఓకే, చూసారు కదండి, కరుంగలి మాలలోనే చాలా డిఫరెన్స్ అనేది మనం తెలుసుకున్నాము. అంటే ఎలా టెస్ట్ చేయాలి ఏంటి, అండ్ రుద్రాక్షలు కూడా ఎలా టెస్ట్ చేసుకోవాలి, అంటే ఎలాంటివి ఉన్నాయి, డిఫరెన్సెస్ ఏంటి అది, అండ్ దట్టు జ్వాలాముఖి మాల కూడా లావా బీడ్స్ కూడా దొరుకుతాయండి ఇక్కడ. అండ్ నాట్ ఓన్లీ ఇవే కావండి, ఇంతకు మనం చాలా స్టోన్స్ కూడా చూసాం, అవి కూడా ఎలా టెస్ట్ చేయాలి, డైమండ్ కూడా ఎలా టెస్ట్ చేసుకోవాలి ఏంటి, అన్ని కూడా ప్రతిదీ పిన్ టు పిన్ ఇక్కడ అన్ని ఎలా ఉన్నాయంటే టెస్ట్ చేసి మనకి వాళ్ళు అందిస్తున్నారు కస్టమర్స్కి. అండ్ చాలా గ్యారంటీగా మనకి ఖచ్చితంగా చెప్పేస్తున్నాం, ఇది డూప్లికేట్ అని మీకు ఏమైనా అనిపిస్తే మాకు తెచ్చింది మేడం, మేము రిటర్న్ మీ మనీ మీకు ఇచ్చేస్తాం అంటున్నారు. ఇంకా చాలానే ఉన్నాయి ఇక్కడ, ఒకసారి అవి కూడా విజువల్స్ మీరు చూసేయండి. చాలా డిఫరెన్స్ తెలుసుకున్నాం, కరుంగలి మాలకి డిఫరెన్స్ ఏంటి, ఒరిజినల్ ఎలా ఉంటుంది, డూప్లికేట్ ఎలా ఉంటుంది, రుద్రాక్షలు ఎలా కనుక్కోవాలి. రుద్రాక్షలో కూడా మనం చాలా డిఫరెంట్ టైప్స్ కనుక్కున్నాము, నేపాల్ రుద్రాక్ష అని, ఇండోనేషియా నుంచి వచ్చిన రుద్రాక్ష అని, లవా బిట్స్ కూడా మనం ఎలా ఉంటాయి తెలుసుకుందాం, స్టోన్స్ కూడా తెలుసుకున్నాం, అన్ని తెలుసుకున్నాం. ఇక్కడ అన్ని కూడా టెస్ట్ చేసి మనకి అందిస్తున్నారు ఇక్కడ వాళ్ళు. అండ్ దట్టు ఇక్కడ ఆన్లైన్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు అండి, మనము కాల్ చేసి మనం కాంటాక్ట్ అయితే చాలు, వీళ్ళు మనకి ఆన్లైన్ ఆర్డర్ ఇస్తారు. అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఉందంట, ఖచ్చితంగా విజిట్ చేయండి తెలంగాణ జెమ్స్ అండ్ ప్యారల్స్. దీని అడ్రస్ కూడా సార్ ఒకసారి డీటెయిల్గా మనకే చెప్పేస్తారు. మదీనా నుంచి మనం చార్మినార్ వస్తుంటే గుల్జార్ చౌరస్తా వస్తుంది వాటర్ ఫౌంటైన్, ఆంచలి లెఫ్ట్ సైడ్కి వస్తుంటే యాక్సిస్ బ్యాంక్ దాటగానే ఎన్ఆర్ కాంప్లెక్స్ ఉంటుంది, దుర్గా జ్యువెలర్స్, అందులో లోపలికి వస్తే రైట్ సైడ్ 4th షాప్ మనది అండి. పక్కా విజిట్ చేయండి, అందరూ తీసుకోండి. క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది, ఆల్ ఓవర్ ఇండియా మేము డెలివరీ చేస్తున్నాము. ఆన్లైన్ డెలివరీ పేమెంట్ చేసిన వాళ్ళు కూడా డెలివరీ ఫ్రీ ఉంది.